రాష్ట్రంలో సామాజిక సాధికారత సీఎం జగన్ తో సాధ్యమైందని వైఎస్ఆర్సీపీ మంత్రులు నేతలు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అనుబంధ బహిరంగ సభ మంగళవారం సాయంత్రం జరగగా ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. చంద్రబాబు సీఎం జగన్ పాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ లావు కృష్ణదేవరాయలు, మంత్రులు బిడతల రజని, ఆదిమూలపు సురేష్, మేరుక నాగార్జున, జిల్లా అధ్యక్షులు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ యేసురత్నం, సునీత, రవిబాబు, బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. సురేష్ అన్న మాట్లాడబోయే ముందు మన పెద్దలు, మన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మన మంత్రి మల్లికార్జున రావు గారు, మరి వారందరూ కూడా ఆ వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నందుకు మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి మీరు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నా మన వినుకొండ పట్టణ మైనార్టీ సోదరులు అన్న, నువ్వు మహమ్మద్ ఆలయాన్ని వేసుకొచ్చి మాకు ఎంతో మంచి గుర్తింపు గౌరవాన్ని తెచ్చావా అని అన్నారు. మా బోళ బ్రహ్మగారు, బోళ బ్రహ్మగారన్నా బంగారు కొండ అన్న గురించి తెలుసుకుందా. చాలా మంచి మనిషి. ఏదన్నా ఒకసారి మిషన్ పెట్టు. ఆ పిప్పలంగానే ఉన్నాడ మజ. అందుకే 1929లో 29,300 మెజార్టీ వచ్చింది. అబ్బా బాగా తెలుస్తుంది, వెరీ గుడ్. నెక్స్ట్ 24లో నా లక్కీ నెంబర్ 9. ఆ 29,54 కావాలా అంటే 54,000 మెజారిటీతో అందరినీ గెలిపించారా? ఇదే వేదిక మీద అప్పుడు మళ్ళీ మనం పండగ చేసుకుందాం. మరి ఈ బంగారు కొండను సృష్టించింది ఎవరు? పర్వతం మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ రా ఎత్తుకుంటా, బీసీ రా ఎత్తుకుంటా, ఎస్సీ రా ఎత్తుకుంటా, మైనార్టీ రా ఎత్తుకుంటా, ఇలా ఎత్తుకొని ముందు వరుసలో కూర్చోబెట్టాడు ఆయన ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీని. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అనేది